బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఇప్పటి వరకు కొట్టుకోవడం ఒకటే జరగలేదు కానీ ఈ రోజుతో అది కూడా విజయవంతంగా పూర్తయిపోయింది బిగ్ బాస్ పెట్టిన కెప్టెన్సీ టాస్క్లో అమర్ దీప్ తోటి కంటెస్టెంట్లను ఏదో సీరియల్లో ఫైటింగ్ సీన్ వచ్చినట్టు ఉతికారేశాడు అయితే బిగ్ బాస్ పెట్టిన బీన్ బ్యాగ్ బీమ్ బ్యాగ్ టాస్క్లో అయితే అమర్ చాలా అంటే చాలా కోట్లాటకు దిగాడు ఇక ప్రతి వారంలాగే కెప్టెన్ ఎవరవ్వాలంటూ డిజర్వ్ అండ్ డిజర్వ్ అని అందరి అందరినీ అడుగుతారేమోనని కంటెస్టెంట్లు అనుకున్నారు కానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు కంటెండర్స్ కానీ వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ల కోసం ఆడాలి ప్రతి కంటెండర్ వారి సంచి మోసేందుకు ఒకరిని ఎంచుకోవాల్సి ఉంటుంది మిగతా కంటెండర్స్ సంచిని వీలైనంత త్వరగా ఖాళీ చేయడం రౌండ్ మూసేసరికి ఎవరి సంచి తక్కువగా ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు దీనికి ప్రశాంత్ను సంచాలక్గా పెట్టారు అయితే బ్యాగ్లు ఆరు ఉన్నాయి కానీ మోసేవాళ్ళు మాత్రం ఐదుగురే ఉన్నారు దీంతో కంటెండర్లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది దీంతో ఫస్ట్ కెప్టెన్ గౌతమ్ని తీసేద్దాం అనుకుంటున్నాం అని అంటూ శివాజీ వాళ్ళ టీం మెంబర్స్తో చెప్పాడు కానీ అశ్విని ఆలోచించి చెబుతానంటూ పక్కకి వెళ్ళి గౌతమ్ చెవిలో ఈ విషయం ఉదేసింది దీంతో నా కోసం నువ్వు ఆడతావా అంటూ అశ్వినిని రిక్వెస్ట్ చేశాడు గౌతమ్ అలానే శివాజీ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు ఇంట్లో మీరు అనుకున్నట్లే జరగాలని ఒక మాట చెప్పండి అన్న నేను తప్పుకుంటా అంటూ గౌతమ్ అన్నాడు ఎవడిష్టం వాడిదిరా నేను ఎందుకు అలా అంటా అంటూ శివాజీ అన్నాడు దీంతో మొత్తానికి అవర్ రేస్ నుంచి తనంతట తానే తప్పుకున్నాడు ఇక अर्जुन कोसम शिवाजी रतिका कोसम बोले शोभा अमर తేజ కోసం ప్రియాంక గౌతమ్ కోసం అశ్విని తన భుజాన సంచులు వేసుకుని ఆటకు సిద్ధమయ్యారు ఇక బజర్ మోగినప్పటి నుంచి అమర్ బోలేని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పోలే మీదకి వెళ్ళిపోయి సంచిని తెగ ఊపేశాడు బోలే ఎంత కాపాడుకుందామనుకున్న ప్రియాంక కూడా మరోవైపు నుండి దాడి చేయటంతో ఏమీ చేయలేకపోయాడు ఇక అమర్ బయట నుంచి శోభాశెట్టి అది అలా ఆడు ఇంకా గట్టిగా లాగు అంటే అంటూ ఎంకరేజ్ చేసింది ఇక కొంచెం గ్యాప్ ఇచ్చి అశ్విని టార్గెట్ చేశాడు అమర్ అండ్ ప్రియాంక దీంతో ఆ హీట్ మూమెంట్లో అమర్ని అనుకోకుండా కొట్టేసింది అశ్విని దీంతో అమర్ మరింత రెచ్చిపోయాడు ఇక మొత్తానికి బజర్ మోగే సమయానికి అశ్విని బ్యాగ్లో చాలా వరకు ఖాళీ అయిపోయింది దీంతో అశ్విని అవుట్ అయిపోయింది అంటే గౌతమ్ రేస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు ఇక తర్వాత బోలే టార్గెట్ చేశాడు ప్రియాంక అండ్ అమర్ బ్యాగ్ లాగే ప్రయత్నంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తించారు అందరూ ముఖ్యంగా అమర్ అయితే బ్యాగ్ను గుద్దబోయి బోలే కడుపులో గుద్దేశాడు దీంతో బోలే వెంటనే బాధతో ఆపండి అంటూ అన్న కూడా అమర్ వదిలిపెట్టలేదు నన్ను కడుపులో గుద్దినావు పగతో ఆడుతున్న వెంట్రా అంటూ బోలే అరిచాడు నా ఇష్టం అంటూ అమర్ ఆశలు ఆగలేదు దీంతో తన బ్యాగ్ మోస్తున్న బోలే కోసం రతిక అరిచింది శాడిస్టులా బిహేవ్ చేస్తున్నావు అమర్ అంటూ రతిక అనడంతో అమర్ గొడవ పెట్టుకున్నాడు సంచాలక్గా ఉన్న ప్రశాంత్ చాలాసార్లు ఫిజికల్గా కొట్టుకోకండి అంటూ అరిచినా సరే అమర్ వినలేదు ఫస్ట్ నన్ను ఎవరు కొట్టారు నువ్వు అంటే బోలేని భయపడిపోయావు అటాక్ నా ఇష్టం నేను ఆట కూడా వేటలా ఆడతా కొట్టు నువ్వు నన్ను కొ కూడా నేను కొట్టించుకుంటా అంటూ అమర్ ఫైర్ అయ్యాడు దీంతో అమర్ దండం పెడతా గేమ్ అయ్యే వరకు కామ్గా ఉండు అంటూ శోభ చెప్పింది ఇక బోలే కూడా పక్కకి తప్పుకున్నాడు ఇక మిగిలింది శివాజీ ప్రియాంక అమర్ మాత్రమే ఇక మూడో రౌండ్లో మొదలయ్యేసరికి శివాజీ చేయి బాల్లోకపోవటంతో కొంచెం రింగ్ బయటికి వెళ్తూ ఆడాడు దీంతో మళ్ళీ లోపలికి రమ్మని ప్రశాంత్ చెప్పటంతో అలానే వచ్చాడు కానీ అమర్ మాత్రం ఏ మాత్రం చూడకుండా శివాజీ చేయి లాగేసి బ్యాగ్ కింద పడేశాడు దీంతో శివాజీ విలవిలలాడుతూ పక్కకి వెళ్ళిపోయాడు దీంతో వెంటనే కా కాసేపు గేమ్ ఆపారు ఆపారు శివాజీని లోపలికి తీసుకువెళ్ళే ఐస్ బ్యాగ్ భుజం మీద పెట్టారు అయినా సరే నొప్పి తప్పు తగ్గకపోవటంతో అలానే శివాజీ అల్లాడిపోయాడు ఇంతలో అమర్ లోపలికి వచ్చి అన్న కావాలని లాగలేదన్న అంటూ శివాజీ కాళ్ళు పట్టుకున్నాడు నేను అలా ఏమనుకోలేదురా రెండు రౌండ్లు ఆడితే వాడినే అంటూ శివాజీ చెప్పాడు సారీ అన్నా కావాలని చేయలేదు అంటూ అమర్ మళ్ళీ కాళ్ళు పట్టుకోవటంతో తీ పిచ్చినాయలా నువ్వేమన్నా కావాలని చేస్తావా ఏంటి నీకు ఏమైనా పిచ్చా అంటూ శివాజీ అన్నాడు ఇక టాస్క్లో పాల్గొనేందుకు శివాజీ సిద్ధంగా లేనందున ఆయన తప్పుకుంటున్నారు అని బిగ్ బాస్ ప్రకటించాడు దీంతో అర్జున్ కూడా రేస్ నుంచి అవుట్ అయిపోయాడు ఇక మిగిలింది ప్రియాంక అండ్ అమర్ మాత్రమే అమర్ గెలిస్తే శోభా కెప్టెన్ అయిపోతుంది ప్రియాంక గెలిస్తే తేజ అవుతాడన్నమాట అయితే ఇంతలో ప్రియాంక దగ్గరికి వెళ్ళి లేడీ కెప్టెన్ అవ్వాలి చూసి ఆడంటూ శోభ రాజకీయం మొదలుపెట్టింది కానీ ప్రియాంక మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ తేజాన్ని గెలిపించడానికి ఆడతా అంటూ చెప్పింది ఇక తర్వాత లాస్ట్ రౌండ్ మొదలైంది ప్రియాంక తన బ్యాగ్ కాపాడుకుంటూ ఆడుతుంటే బయట నుంచి శోభ అరుస్తూనే ఉంది ప్రియాంక అలా దాయకూడదు ఇలా ఆపకూడ ఆపకూడదంటూ సంచాలక్లా బిల్డప్ ఇచ్చింది దీంతో అర్జున్ సీరియస్ అయ్యాడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు మధ్యలో నీకేం సంబంధం నువ్వు మాట్లాడకూడదు ఒక్కదానివే అరుస్తున్నావు సంచాలక్ ఉన్నాడు కదా నువ్వెందుకు చెప్పడం అంటూ తిట్టాడు అయినా సరే శోభ ఆగలేదు ఇక అమర్దీప్ అందరిలానే ప్రియాంకను కూడా తోసేసి లాగేసి కింద పడేసి మొత్తానికి శెట్టిని గెలిపించేశాడు దీంతో వెంటనే వచ్చి అమర్దీప్ పై పడిపోయింది సైకో శోభా శెట్టి ఇక గౌతమ్ తన దగ్గర ఉన్న బ్యాచ్ తీసి శోభాకి పెట్టాడు శోభా శెట్టి ఆనందం చూసి తేజ ఓ డైలాగ్ కొట్టాడు అర్జున్ అన్న ఏదో అడగాలనుకుంటున్నాడు అని తేజ అన్నాడు వెళ్ళేటప్పుడు రెండు వందల కాయిన్స్ ఎవరికిచ్చి వెళ్తావు అని తేజ అడుగుతున్నాడు అంటూ అర్జున్ చెప్పాడు దీంతో శోభా మకం అదోలా పెట్టేసి అబ్బా ఈవినింగ్ టైంలో అలా మాట్లాడొద్దబ్బా ఓకే కామెడీ చేయండి కానీ ఒక టైం అని ఉంటుంది ఇలా కెప్టెన్ అయిన వెంటనే అలా అలా అంటే నాకు ఏదో నెగిటివ్ వైబ్స్ వస్తుంది అంటూ శోభా ముఖం మార్చుకుంది ఇలా మొత్తానికి మోనితాని కెప్టెన్ చేయడానికి అమర్ది పెద్ద యుద్ధమే చేశాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్